అశ్రద్ధ లేకుండా ఉండాలి. మనం చేసేది పెద్ద పన చిన్న పన అనేది సమస్య కాదు. చిన్న పనైనా సరే బాగా శ్రద్ధగా చెయ్యాలి. వివేకానందుడు అంటాడు ఒక్క మాట, గొప్పవాళ్ళ యొక్క గొప్పతనం అంతా వాళ్ళు చేసే పెద్ద పెద్ద పనుల్లో ఉండదు, చిన్న చిన్న పనుల్లోనే ఉంటుంది, జాగ్రత్తగా గమనించండి అంటాడు. ఒకరిని ఎవరైనా మనం మహానుభావుడు సెలబ్రిటీ అన్నామంటే ముందు ఏం పరిశీలించాలో తెలిసి ఆయన మొహం ఎలా కడుక్కుంటున్నాడో పరిశీలించాలి. ఆయనకి మొహం కడుక్కోవడం చేత కాదంటే మహోపన్యాసాలు ఇవ్వడం అనవసరం, మానేయడం మంచిది. ఆయన మొహం ఎలా కడుక్కుంటే మనకి అంటే కుదరదండి, మొహం కడుక్కుంటున్నాడు ఆయన సరిగ్గా, ఆయన బట్టలు ఆయన సరిగ్గా సర్దుకున్నాడు, లేకపోతే అన్నింటికి వాళ్ళు ఆవిడ్ని పిలుస్తున్నాడు నువ్వు సర్దు నువ్వు సర్దు అంటున్నాడు. వీడు మహానుభావుడు కాదు, పెద్ద బానిస, ఎవరి మీదో ఆధారపడ్డాడు. ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళ ప్రవర్తనలన్నీ వాళ్ళ గొప్ప వాళ్ళ కోసం నిర్ణయించేవి చాలా చిన్న విషయాలు, చాలా చిన్న విషయాలు. అంచేత అశ్రద్ధ లేకుండా ఉండడమే మొట్టమొదటి సామాజిక స్పృహ. దాన్ని మనం గ్రహిద్దాం, దాన్ని మనం గ్రహిద్దాం. దీనికి యువతరం కాదు, పెద్దతరం కాదు, అందరూ ముఖ్యమే. అశ్రద్ధ లేకుండా ఉండాలి. మనం చేసేది పెద్ద పన చిన్న పన అనేది సమస్య కాదు. చిన్న పనైనా సరే బాగా శ్రద్ధగా చెయ్యాలి.